వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఏజెన్సీ ఏరియాలో కళ్ళు గీత వృత్తి చేస్తున్న గీత కార్మికుల సొసైటీలను పునరుద్ధరించి వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరతరాల నుండి ఏజెన్సీ ఏరియాలో గ్రామాలలో గీత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న కళ్ళు గీత కార్మికులు తమ సొసైటీలను రద్దు చేయడంలో ఉపాధి కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని, ప్రకృతి పానీయం కళ్ళును ప్రోత్సహించాలని, 560 జీవో అమలు చేయాలి లేదా కొనివ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట ఉపాధ్యక్షులు గాలి అంజయ్య, బెజవాడ సత్యం, బొర్ర నాగేంద్ర, ఆకుల లక్ష్మయ్య, బొమ్మగాని శ్రీకాంత్, మాచర్ల నరసయ్య, కక్కిరేని వీరయ్య, గుండెబోయిన ఈశ్వర్, బెజవాడ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.